కిడ్నీలో రాళ్లకు కారణం కొన్ని ఆహార పదార్థాలే. పాలు, పాలకూర, సోయాబీన్స్, చాక్లెట్లు వంటివి కిడ్నీల్లో రాళ్లకు కారణమవుతాయి. అంతేకాదు టమాటాలపైన పల్చగా ఉండే పొర, కొబ్బరిపై ఉండే టెంకె లాంటివి కిడ్నీలలో రాళ్లు ఏర్పడేందుకు కారణాలవుతాయి. అందుకే కిడ్నీలను కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. కాల్షియం సప్లిమెంట్లు తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. వైద్యుల సలహా మేరకు వాటిని తీసుకుంటూ ఉండాలి. రోజుకు తప్పనిసరిగా 2 నుంచి 2.5 లీటర్ల మూత్రం విసర్జించాల్సి ఉంటుంది. కాబట్టి శరీర కణాల నిర్వహణకు పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల మంచినీళ్లు త్రాగాలి. ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గి డిహైడ్రేటేషన్, క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ కాబట్టి వాటిని తీసుకోరాదు. ఆరెంజ్ రసానికి కాల్షియం ఆక్సలేట్ను రాయిగా మారకుండా నిరోధించే లక్షణం ఉంటుంది కాబట్టి ఆరెంజ్ రసం మంచిదే. అయితే విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ స్టోన్ సమస్యకు దారితీసే అవకాశం ఉంది. అందుకే పుల్లని పండ్లను ఎక్కువగా తీసుకోరాదు. అంతేకాదు కూల్ డ్రింక్స్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మరింత ఆరోగ్య సమాచారం కోసం యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.